నాగాల్యాండ్ లో జరుగుతున్న ఇన్సర్జెన్సీ. సో ఇది న్యూస్ లో ఎందుకుందో మనం చూసినట్లయితే, కొన్ని రోజుల క్రితం నాగాల్యాండ్ గవర్నర్ నాగాల్యాండ్ చీఫ్ మినిస్టర్ ఒక లెటర్ రాయడం జరిగింది. ఈ లెటర్ లో గవర్నమెంటే కాకుండా నాగాల్యాండ్ లో వేరే మిలిటెంట్ ఆర్గనైజేషన్లు, ఆర్మ్డ్ గ్రూప్స్, వీళ్ళు కూడా ట్యాక్స్లు కలెక్ట్ చేస్తున్నారని, ఎక్స్టార్షన్ చేస్తున్నారని, ఫోర్స్ఫుల్ గా జనాల దగ్గర మనీ తీసుకుంటున్నారని, ప్యారలల్ గవర్నమెంట్స్ నడుపుతున్నారని, ఇది గవర్నెన్స్ కి చాలా ఇంపాక్ట్ అవుతుందని నాగాల్యాండ్ గవర్నర్ నాగాల్యాండ్ చీఫ్ మినిస్టర్ కి లెటర్ రాయడం జరిగింది. అయితే దానికి కౌంటర్ స్టేట్మెంట్ గా వన్ ఆఫ్ ది ఫ్యాక్షన్, నాగాల్యాండ్ లో ఉన్న ఒక ఆర్గనైజేషన్ ఎన్ఎస్సిఎన్ ఐఎం అనే ఒక ఆర్గనైజేషన్, మేము ఎక్స్టార్షన్ చేయట్లేదు, మేము ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ గవర్నమెంట్ లెజిటిమేట్ గవర్నమెంట్ అని ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది, రైట్? దీనివల్ల జనాలు ఎక్కువగా లాస్ అవుతున్నారు, రైట్? ఎందుకంటే ప్యారలల్ గవర్నమెంట్స్ కి వాళ్ళు ట్యాక్సెస్ కట్టాల్సి వస్తుంది, ఎక్స్టార్షన్ కి గురవుతున్నారు. సో ఈ కాంటెక్స్ట్ లో మనం అసలు ఈ నాగా ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ నాగా ఇష్యూ ప్రస్తుతం ప్రజెంట్ స్టేటస్ ఏంటి, అండ్ గవర్నమెంట్ ఎలాంటి ఎఫర్ట్స్ తీసుకుంది, ఇంకా కొన్ని ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. సో ఈ నాగా ఇష్యూ టైమ్ లైన్ చూసినట్లయితే 1881 లో ఈ నాగా అనే రీజియన్ బ్రిటిష్ ఇండియా కంట్రోల్లోకి రావడం జరిగింది. అలాగే అది 1918 వరకు బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. 1918 లో మొట్టమొదటిసారి బ్రిటిష్ రూల్ కి వ్యతిరేకంగా నాగా క్లబ్ అని ఒక క్లబ్ ఫార్మ్ చేయడం జరిగింది. ఈ క్లబ్ 1929 లో సైమన్ కమిషన్ ని అప్రోచ్ అయ్యి నాగాకి, నాగాస్ కి సోవరీన్ అండ్ ఇండిపెండెంట్ ల్యాండ్ అనేది ఇవ్వాలి, ఇండియాలో భాగంగా కాకుండా సెపరేట్ గా ఉండాలనుకుంటున్నామని అప్రోచ్ కూడా అయ్యారు సైమన్ కమిషన్. అలాగే 1946 కి ఈ సోవరీన్ డిమాండ్స్ అనేవి బాగా పెరిగి నాగాస్ లో, ఇండిపెండెన్స్ అనే భావం బాగా పెరిగి 1946 లో జాపు ఫీజో అనే ఒక పర్సన్ నాగా నేషనల్ కౌన్సిల్ అనే ఒక ఆర్గనైజేషన్ ని కూడా సెటప్ చేశారు. వీళ్ళు నాగాల్యాండ్ కి ఇండిపెండెంట్ అండ్ సోవర్నిటీ తీసుకురావాలని ఫైట్ చేసే గ్రూప్ అనమాట. వీళ్ళు ఎంత ఎక్స్టెంట్ కి వెళ్లారంటే 14th August 1947 ని వాళ్ళ ఇండిపెండెన్స్ డేగా కూడా డిక్లేర్ చేసుకున్నారు, రైట్? ఆ రోజు నుంచి నాగా అనేది ఒక ఇండిపెండెంట్ స్టేట్ అని వాళ్ళకు వాళ్ళే డిక్లేర్ చేసేసుకున్నారు. 1951 లో ఈ నాగా నేషనల్ కౌన్సిల్ ఒక రిఫరెండం కూడా అరేంజ్ చేసింది. ఈ రిఫరెండం లో 99% ఆఫ్ ది నాగా పీపుల్ ఎవరైతే ఉన్నారో, 99% మంది నాగాల్యాండ్ లో ఉన్న ప్రజలు వాళ్ళకి ఇండిపెండెంట్ అండ్ సోవరీన్ నాగాల్యాండ్ కావాలని కోరుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ఈ ఫీజో అనే వ్యక్తి నాగా ఫెడరల్ గవర్నమెంట్ అని ఒక సెపరేట్ గవర్నమెంట్, అలాగే నాగా ఫెడరల్ ఆర్మీ అని ఒక సెపరేట్ ఆర్మీని క్రియేట్ చేసుకున్నారు నాగాల్యాండ్. అయితే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపోజ్ చేస్తూ 1958 లో ఈ ఆర్మీని యూజ్ చేసి ఆఫ్స్పా, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని ఒక చట్టాన్ని కూడా యూజ్ చేసి ఈ నాగా రెబీలియన్ ని సక్సెస్ఫుల్ గా చాలా వరకు తగ్గించేసింది, క్రష్ చేసేసింది. అయితే ఇంకా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి లో స్కేల్లో. 1975 లో షిల్లాంగ్ అకార్డ్ అని ఒక అగ్రిమెంట్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఈ నాగా నేషనల్ కౌన్సిల్ వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్ కి రావడం జరిగింది. దీంట్లో భాగంగా నాగా నేషనల్ కౌన్సిల్ దాని సోవరీన్ ఇండిపెండెంట్ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని సరెండర్ చేసేసి, అట్లాగే వాళ్ళ చేతుల్లో ఉన్న వెపన్స్ అన్ని కూడా సరెండర్ చేసేసి లొంగిపోయారు, రైట్? అండ్ నాగాల్యాండ్ ని ఇండియాలోకి మర్చ్ చేసేస్తున్నాం అని కూడా చెప్పారు. అయితే నాగా నేషనల్ కౌన్సిల్ లో కొన్ని సెక్షన్స్ కి ఇది నచ్చక వాళ్ళు బయటికి వచ్చి ఎన్ఎస్సిఎన్ అనే ఒక ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశారు. నేషనలిస్ట్ సోషల్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్ అని ఒక ఆర్గనైజేషన్ ని 1980 స్టార్ట్ చేశారు. దీని ద్వారా వాళ్ళు నాగాల్యాండ్ కి ఇండిపెండెన్స్ తీసుకురావడానికి ఫైట్ చేస్తూ ఉన్నారు, రైట్? ఇది ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ కూడా తయారైంది. తర్వాత 1988 లో ఇది 2 ఫ్యాక్షన్స్ గా విడిపోయింది. ఈ ఫ్యాక్షన్స్ ఇప్పటి వరకు కూడా నాగాల్యాండ్ లో ఎక్కువగా ఇన్సర్జెన్సీ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ ది ఎన్ఎస్సిఎన్ ఐఎం, ఇసాక్ మువయ్య అనే ఫ్యాక్షన్. సెకండ్ ది ఎన్ఎస్సిఎన్ కాప్లాంగ్ అని ఒక ఫ్యాక్షన్, రైట్? అండ్ 1991 వచ్చేసరికి ఈ ఎన్ఎస్సిఎన్ ఐఎం అనే ఫ్యాక్షన్ బిగ్గెస్ట్ ఫ్యాక్షన్ గా తయారైంది నార్త్ నాగాల్యాండ్ లో ఇన్సర్జెన్సీ, రైట్? సో కాబట్టి దాంతో నెగోషియేషన్స్ కి చాలా ఇయర్స్ గవర్నమెంట్ ట్రై చేయగా 2015 లో ఫైనల్లీ కొంతవరకు అగ్రిమెంట్ కి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఎన్ఎస్సిఎన్ ఐఎం ఫ్యాక్షన్
దాని సోవరీన్ అండ్ ఇండిపెండెంట్ డిమాండ్ ని వదులుకుంది, రైట్? వాళ్ళకి నాగాలాండ్ సెపరేట్ గా ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది. అయితే ఇండియాలో భాగంగానే ఉంటాం కానీ ఒక రెండు డిమాండ్స్ ని సాటిస్ఫై చేస్తే మాత్రమే అని ఒక రెండు డిమాండ్స్ ని పెట్టడం జరిగింది. అవి కానీ చేస్తే వాళ్ళు డెఫినెట్ గా ఇండియాలో భాగంగా ఉండడానికి ముందుకు వస్తామని చెప్పారు. ఈ రెండు డిమాండ్స్ కొంచెం కాంట్రవర్షియల్ అవ్వడం వల్ల ఇప్పటికీ కూడా కంప్లీట్ గా పీస్ డీల్ అనేది మనం అచీవ్ చేయలేకపోయాం, రైట్? దీని వల్లే గవర్నమెంట్ కి మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ కి ఒక డెడ్ లాక్ అనేది క్రియేట్ అయింది. ఈ డిమాండ్స్ ఏంటో చూస్తే మొదటిగా సెపరేట్ నాగా ఫ్లాగ్ కావాలని, సెపరేట్ నాగా కాన్స్టిట్యూషన్ కావాలని డిమాండ్ చేశారు. అట్లాగే రెండో డిమాండ్ ఏంటంటే గ్రేటర్ నాగాలిమ అనే ఒక రీజియన్ కావాలని. ఈ గ్రేటర్ నాగాలిమ అనే రీజియన్ ఏంటంటే నాగాలాండ్ స్టేట్ మాత్రమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ నుంచి కొన్ని డిస్ట్రిక్ట్స్, అస్సాం నుంచి కొన్ని డిస్ట్రిక్ట్స్, మణిపూర్ నుంచి కొన్ని డిస్ట్రిక్ట్స్, అట్లాగే మయన్మార్ నుంచి కొంత ఏరియా, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి నాగాస్ కి గ్రేటర్ నాగాలిమ అనే ఒక కొత్త స్టేట్ క్రియేట్ చేయాలని వీళ్ళ డిమాండ్ అనమాట, రైట్? ఈ రెండు కూడా కొంచెం కాంట్రవర్షియల్, ఎందుకంటే సెపరేట్ ఫ్లాగ్, సెపరేట్ కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ ఫెడరల్ క్యారెక్టర్ కి ఇది ఒక ఛాలెంజ్. ఇండియా అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో ఇప్పుడు నాగా డిమాండ్ మనం మీట్ అవ్వాలంటే కాన్స్టిట్యూషన్ కొన్ని రిమార్కబుల్ చేంజెస్ చేయాల్సి వస్తుంది, అది చాలా కష్టం. రెండవది, గ్రేటర్ నాగాలిమ అనే డిమాండ్ ని వాళ్ళకి జస్టిఫై చేయాలంటే, వాళ్ళకి ఇవ్వాలంటే వేరే స్టేట్స్ తాలూకా ఇంట్రెస్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఏ స్టేట్ కూడా దాని టెరిటరీని సింపుల్ గా ఇవ్వడానికి ముందుకు రాదు, రైట్? కాబట్టి దీని ఇది కూడా అచీవ్ చేయడం చాలా కష్టం. అట్లాగే నాగాలాండ్ గ్రేటర్ నాగాలిమ అని డిమాండ్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేసిందో, వేరే స్టేట్స్ లో ఉన్న ట్రైబల్స్ కూడా వాళ్ళకి సెపరేట్ హోమ్ ల్యాండ్ కావాలని డిమాండ్స్ చేయడం స్టార్ట్ చేశారు, రైట్? సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల వాళ్ళ డిమాండ్స్ ని మీట్ అవ్వడం అవ్వలేదు గవర్నమెంట్. దీని వల్ల ఇప్పటికీ ఇంపాక్ట్స్ అనేవి మనం చూస్తున్నాం. ఇప్పటికీ వైలెన్స్, ఇన్సర్జెన్సీ అనేది కొనసాగుతుంది నాగాలాండ్, రైట్? అండ్ దీని వల్ల ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది వితిన్ ది నార్త్ ఈస్ట్ స్టేట్స్. అండ్ ఆల్సో డెవలప్మెంట్ అనేది లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉన్నప్పుడే అవుతుంది. కాబట్టి ఈ వైలెన్స్ ఇంకా కంటిన్యూ అవడం వల్ల డెవలప్మెంట్ కూడా కష్టం అవుతుంది, డెవలప్మెంట్ ని నాగాలాండ్ తీసుకెళ్ళడానికి కూడా కష్టం అవుతుంది. ఇన్సర్జెన్సీ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. పబ్లిక్ ఫెయిత్ కూడా తగ్గుతుంది గవర్నెన్స్ మీద, ఎందుకంటే మనం చూస్తే గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది, డెమోక్రటికల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఛార్జ్ చేస్తుంది, ఇంకొక పక్క మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళ ఈ లెజిటిమేట్ గవర్నమెంట్స్ అని చెప్పి వాళ్ళు కూడా ట్యాక్సెస్ ఛార్జ్ చేస్తారు, రైట్? పబ్లిక్ ఫెయిత్ అనేది తగ్గుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే పీస్ అకార్డ్, రైట్? పీస్ ప్లాన్ అనేది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ శాంతి ఒప్పందాన్ని మనం టేబుల్ మీదకి తీసుకురావాలి, రైట్? ఈ శాంతి ఒప్పందం అనేది ఎలా ఉండాలంటే లాంగ్ టర్మ్ పీస్ వచ్చేలా ఉండాలి, రైట్? లాంగ్ టర్మ్ పీస్ వచ్చేలా ఉండాలి, అట్లాగే స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసేలా ఉండాలి. ఈ ఇష్యూ వల్ల ఇంపాక్ట్ అయ్యే ప్రతి ట్రైబల్ సొసైటీని, ప్రతి స్టేట్ గవర్నమెంట్ ని అందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ పీస్ అకార్డ్ అనేది తీసుకురావాలి. అప్పుడే లాంగ్ టర్మ్ పీస్ అనేది పాసిబుల్ అవుతుంది. నాగాలాండ్ స్టేట్ గవర్నమెంట్ మాత్రమే కాదు, మిగతా స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో, అస్సాం అవనివ్వండి, అరుణాచల్ అవనివ్వండి, మణిపూర్ అవనివ్వండి, ఏవైతే గ్రేటర్ నాగాలాండ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయో, వీళ్ళ గవర్నమెంట్స్ ఇంట్రెస్ట్ ను కూడా మనం అకామిడేట్ చేస్తూ పీస్ అకార్డ్ అనేది మనం తయారు చేయాలి, రైట్? అండ్ ఆల్సో పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ పెంచాలి. మనం మెయిన్ స్ట్రీమ్ ఇండియాకి, నార్త్ ఈస్ట్ ఇండియాకి మధ్యన ఉన్న భేదాలు అనేవి మనం రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి. ఇది ఎలా పాసిబుల్ అంటే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ పెంచాలి. అట్లాగే మన మెయిన్ స్ట్రీమ్ ఇండియాకి, నార్త్ ఈస్ట్ కి మాత్రమే కాదు, వితిన్ ద నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ ని పెంచగలిగినట్లయితే డెఫినెట్ గా నార్త్ ఈస్ట్ జనాల మైండ్స్ లో ఉన్న ఇన్సెక్యూరిటీస్ ని మనం తగ్గించవచ్చు, రైట్? ఇది కూడా ఒకటి. అండ్ ఆల్సో నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్ అనే ఒక ప్లాట్ఫామ్ కూడా ఉంది. ఈ జోనల్ కౌన్సిల్స్ అనే ప్లాట్ఫామ్స్ ఇంటర్ స్టేట్ కోఆపరేషన్ కోసం, స్టేట్ మధ్యన ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే సాల్వ్ చేసుకోవడానికి కోఆపరేటివ్ ఫెడరలిజం ఒక మంచి ప్లాట్ఫామ్, రైట్? ఈ ప్లాట్ఫామ్ ని కూడా మనం ఎఫెక్టివ్ గా వాడుకుంటే వితిన్ ది నార్త్ ఈస్ట్ మంచిగా కోఆపరేషన్ ఉంటూనే ఈ నాగాలాండ్ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ అనేది మనం తీసుకురావచ్చు, రైట్? ఇవి డిఫరెంట్ వేస్. సో ఓవరాల్ గా చూసినట్లయితే నాగాలాండ్ లో మనం పీస్ ప్లాన్ గానీ ఎఫెక్టివ్ గా తీసుకురాగలిగితేనే, లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటేనే డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది నాగాలాండ్ లో. అలాగే మనం దాని ద్వారానే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది, రైట్? అండ్ ఆల్సో నార్త్ ఈస్ట్ అనేది మనకు చాలా క్రూషియల్. మన ప్రైమ్ మినిస్టర్ విజన్ చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ ఈస్ ది
గేట్ వే టు ది సౌత్ ఈస్ట్ ఏషియా అన్నారు. అంటే సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ కోఆపరేషన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి కూడా నార్త్ ఈస్ట్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇలా చూసుకున్నా సరే పీస్ ప్లాన్ అనేది, పీస్ అకార్డ్ అనేది నాగాలాండ్ లో తీసుకురావాల్సిందిగా ఉంది. అప్పుడే యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది.